అప్పటికి ఇప్పటికి మేకింగ్ ఫుటేజ్ లో తేడా ఏముందా సార్? బాగా ఉన్నాయి. ఓకేనండి. అప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్ ఏం కావాలో అది అనుకొని తీసేవారు ఈ షాట్. ఎందుకంటే ఒక ఫిల్మ్ క్యాన్, ఒక క్యాన్ కొనాలంటే 400 అంటే 404 మినిట్స్ అండి. ఒక చిన్న క్యాన్ కొనాలంటే, ఫిల్మ్ కొనాలంటే నెగిటివ్ క్యాన్ 10,000 ఉండేది. ఓకే. కాబట్టి ఎన్ని క్యాన్లు వాడుతున్నారు అనేది లెక్క ఉండేది. రోజుకి 5 క్యాన్లే మనం వాడాలి, 6 క్యాన్లే వాడాలి, ఎంతకంటే లేకపోతే బడ్జెట్ ఎక్కువ. రోజుకి ఒక క్యాన్ 10,000 అనేది ఉండేది. అది పోయి ఇప్పుడు డిజిటల్ రావడం వల్ల ప్రతి షాట్ ఫుల్ షాట్ తీస్తున్నారు. అది కావాలా అనవసరం లేదా అనవసరం, 4 కెమెరాలు పెడుతున్నారు ఒకేసారి పెట్టి ఫుటేజ్ అయితే తీసేస్తున్నారు. ముందు అలాగ ఉండేది కాదు. ఏం కావాలో అది అనుకొని తీసేవారు, దాన్ని ఫైన్ ట్యూన్ చూసుకునేవాళ్ళని. మీరు ఎవిడ్లో ఎడిటింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఎయిర్టెల్ కొంచెం కంఫర్టబుల్గా వర్క్ చేసుకుంటాను మీరు అంటున్నారు, కానీ ఫుటేజ్ పెరగడం వల్ల ఇంకా మీకు ఓవర్ బర్డెన్ అవ్వట్లేదు? అవుతుందండి. బట్ ఏంటంటే వర్షన్ ఇప్పుడు చెప్పాలంటే ఫిల్మ్లో కన్ఫ్యూజన్ ఉండేది కాదు, డెడికేషన్ ఉండేది. వర్క్ చేసేటప్పుడు ఏదైనా మళ్ళీ ఒక పీస్ ఎతకాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి అది. మళ్ళీ ఒక షార్ట్ రష్కి ప్రింట్కి ఇచ్చుకోవాలి, తప్పు కట్ చేసాం, ఫ్రేమ్లు పోయాయి, మళ్ళీ ప్రింట్ గీయాలంటే ఆ ప్రింట్ అయ్యి వచ్చేయడానికి 2 డేస్ పడుతుంది మాకు. ఓకే. ఆ రష్ ముఖం మేము మళ్ళీ నెగిటివ్ తీయాలి, నెగిటివ్ ప్రింట్ గీయాలి, ఆ ప్రింట్ అయింది మా దగ్గర రావాలి చేయాలి. ఇప్పుడు అలా కాదు, వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది డైరెక్టర్లు మటుకు డిపార్ట్మెంట్ వాల్యూ ఇచ్చి ఈ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అనేది ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాల్యూ ఇస్తారు, వాళ్ళు మా మాట వింటారు. ఇప్పుడు ఏంటంటే ఆవిడ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ వర్షన్స్, ప్రొడ్యూసర్కి ఒక వర్షన్ ఉంటుంది, హీరోకి ఒక వర్షన్ ఉంటుంది, డైరెక్టర్కి ఒక వర్షన్ ఉంటుంది, ఎడిటర్ ఒక వర్షన్ చేస్తాడు, లాస్ట్కి డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఫైనల్ వర్షన్ అతను రిలీజ్ అవుద్ది. ఓకే. కాబట్టి ఎవరి వర్షన్ అనేది పోయింది. ఓకే. నేను ఆ షాట్లు బాగా చేసాను అది ఉంచండి అని ఒకళ్ళు అంటారు, ఇలా కట్ చేసి చూపించండి అంటారు. నెంబర్ ఆఫ్ వర్షన్స్ అండి. ఇప్పుడు మీరు ఎంతమంది నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఎక్కువ అంటున్నారు, అంటే మీ నాన్నగారి టైంలో కానీ మీ కెరీర్ ఎర్లీ డేస్లో కానీ ఎడిటింగ్ రూమ్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయినా ఉండేదా? లే, ఉండేదా. ఓన్లీ డైరెక్టర్. ఓన్లీ డైరెక్టర్. ఎందుకంటే కథని ప్రొడ్యూసర్ వినేస్తాను, కథ వినేవాడు ఫస్ట్. కథ విని అది ఓకే అంటేనే ఆ ప్రాసెస్ జరుగుతుంది. హీరో ఎవరైనా చూసుకుండేవారు. ఇప్పుడు హీరో ఓకే అయిన తర్వాత కథకి వెళ్తున్నాం. ఈ హీరో ఉన్నాడు, ఈ కథ ఇతను చేస్తే బాగుంటుందని చేస్తున్నారు. కాబట్టి ఉంటుందండి. జనరల్గా చాలామంది ఇప్పుడు ఈజీ అయిపోయేసరికి వర్క్లు నెంబర్ ఆఫ్ వర్షన్లు పెరుగుతున్నాయి. అంటే ఇదివరకు డైరెక్టర్లు కొంతమంది ఎయిటింగ్ కమ్ డైరెక్టర్స్ ఉండేవారు, రాజ్ కపూర్ గారు కావచ్చు, మన తెలుగులో కృష్ణ గారు కూడా కొన్ని సినిమాలు చేశారు. అలాగా హీరోలు స్టార్స్ ఎయిటింగ్ మీద ఎందుకు ప్యాషన్ వచ్చింది వాళ్ళకి, కారణం ఏమైంటుంది అంటే బేసిక్ అండి. ఇప్పుడు షూటింగ్ దగ్గర ఏం చేస్తారంటే హీరో మెప్పుకి అందరూ చప్పట్లు కొట్టేస్తారు కొన్ని షాట్లకి. ఒక 2 నిమిషాలు 1 నిమిషం మాట్లాడారు అనుకోండి, అబ్బా బాబు అని చప్పట్లు కొట్టేస్తారు. అది నిజంగా కొట్టారు కదా అని ఎయిటింగ్ రూమ్లో ఫుల్ షాట్ ఉంచమంటారు మమ్మల్ని. ఓకే. ఎందుకు ముక్కలు వేస్తున్నారని. అరే ఆ టైంకి క్లోజ్ షాట్లు ఇంపార్టెంట్ అనేది మా ఆర్గ్యుమెంట్, డైరెక్టర్ ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. హీరోలని కాదండి, కొంత జనరల్గా బేసిక్గా అందరి గురించి చెప్తున్నాను, ఒక హీరోలనే కాదు. ఈ డిస్కషన్లు ఇవి ఉంటాయి, కొన్ని మేము లేదండి ఇలాగ ఉంటే బాగుంటుందండి అని అంటాం. క్లోజ్ షాట్లు పడితేనే మీరు చెప్పడం ఇంపార్టెంట్ కాదండి, రియాక్షన్స్ ఇంపార్టెంట్. ఆడిటోరియం అంటే రియాక్షన్, క్లోజ్ షాట్ రియాక్షన్. వాళ్ళకి అర్థం అవ్వాలంటే, వాళ్ళు రియాక్ట్ అవ్వాలంటే క్లోజ్ షాట్ పడాలండి అని ఇలాంటివి ఉంటాయి. ఈ డిస్కషన్లు ఉంటాయండి. కొన్ని సాంగ్ మేము చాలా కష్టపడి చేసాను ఆ సాంగ్ అని అంటారు. ఆ సాంగ్లు కొన్ని మేము తీసేస్తాం. అసలు సినిమాల ఫ్లోలో బాగాలేనప్పుడు 6 పాటలు ఎందుకు, 4 పాటలే చాలు, 2 పాటలు తీసేస్తాం, ఫ్లోలో అడ్డంగిస్తుందని. ఇలాంటి డిస్కషన్లు అన్నిటికీ ఉంటాయి. కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా. అదే నాకు తెలిసి పోకిరి క్లైమాక్స్లో కొన్ని షార్ట్స్ తీసేయాల్సి వచ్చింది. బాగా అండి. యాక్చువల్గా 17 మినిట్స్ 18 మినిట్స్ ఉండేది పోకిరి క్లైమాక్స్. అవునండి. దాన్ని 7 మినిట్స్ చేసాం. అవును. చేసిన దానికి కారణం ఏంటంటే కొంచెం సీజీ షాట్లు కరెక్ట్గా రాలేదు. అవును, గుర్తున్నాను. హీరో ఆర్టిఫిషియల్గా సీజీల్లో కనబడుతున్నాడని చెప్పి ఆ షాట్లు, ఎందుకు ఇంత సినిమా ఇంత బాగున్నప్పుడు ఆ షాట్లు ఎందుకు అలా ఉండాలని చెప్పి తీసేసాం. అవునండి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవునండి. అంటే రివ్యూస్లో రాస్తూ ఉంటారు ఎడిటర్ ఈ సినిమాకి కత్తెర పెట్టలేదు అది ఇది అని. నాకు తెలిసి డైరెక్టరు లేక ప్రొడ్యూసరు హీరో వాళ్ళ ద్వారానే ఫైనల్ వర్షన్ రెడీ అవుతుంది. అలాంటి రేటర్ మాత్రం ఎంత మేరకు ఉంటుంది ఒక సినిమా ఫైనల్ ప్రోడక్ట్ అంటే? రివ్యూలు రాసేదంతా రివ్యూలు అసలు మేము చదవము, ప్లస్ దానివల్ల రివ్యూలు రాసిన వాడికి ఎడిటింగ్ అంటే ఏంటో తెలియదు. అవును. ఫోటోగ్రఫీ అంటే ఏంటో తెలియదు. సినిమా ఆడిందా అన్నీ బాగున్నాయి అంటాడు. పెద్ద స్టార్ సినిమా అంటే మినిమం 3 రేటింగ్ ఇస్తాడు, తక్కువ ఇయ్యడు. అదే చిన్న సినిమాలకు 1 ఇస్తాడు 1.5 ఇస్తాడు, అసలు నో రేటింగ్ అంటారు. అక్కడే వాళ్ళది కరెక్ట్ కాదని తెలుస్తుంది. ఓకే. సినిమా అంతా బాగుంది, ఒక 10 నిమిషాలు తగ్గించండి అని అంటాడు. 10 నిమిషాలు తగ్గించా అంటే సినిమా ఎందుకు 10 నిమిషాలు పెట్టారన్న దానికి ఒక డైరెక్టర్కి ఆ టీమ్కి తెలుస్తుంది ఎందుకు పెట్టామనేది. అవునండి. ఊరికి నాకు తీసేస్తే కథ పోద్ది, లింకులు పోతాయని మేము డిస్కషన్ ఉంటుంది. ఊరికి రాయడం ఈజీ అండి అది. కాబట్టి రివ్యూస్ మేము అసలు లెక్క కూడా చేయం. ఓకే.
ఆ రివ్యూ టైటిల్కి కింద రాసిన రివ్యూకి సంబంధం ఉండదు అసలు. వాళ్ళు రాసిన దానికి స్క్రీన్ ప్లే బాగుంది అంటాడు, ఎడిటింగ్ బాగాలేదంటాడు. స్క్రీన్ ప్లే బాగుంటే ఎడిటింగ్ బాగున్నట్టే లెక్క. స్క్రీన్ ప్లే ఈజ్ నథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎడిటింగ్. ఇది ఎడిటింగ్కి స్క్రీన్ ప్లేకి ఇంటర్లింక్ ఇలాగుంటుంది. కాబట్టి మేము పట్టించుకోము ఇవి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదంటాడు. అవన్నీ ఎవరికి కావాలండి? సినిమా ఓవరాల్గా బాగుందా లేదా? ప్రెడిక్టబుల్ స్టోరీ అంటాడు. ఏంటి ప్రెడిక్టబుల్ స్టోరీ? ఆ సినిమా ఎలాగుందనేది చూసుకోవాలి. అంతేగాని ఇలా ఉంటాయి రివ్యూస్. అందుకే మేము రివ్యూస్ పెద్ద పట్టించుకో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.